మార్చి 3 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ను విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి అమర్నాథ్. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ వేదికగా దిగ్గజ పారిశ్రామికవేత్తలకు వివరిస్తామన్నారు. 3 4 తారీఖుల్లో విశాఖపట్నం జరుగుతున్నటువంటి సందర్భంగా సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలనకు వస్తున్నటువంటి ప్రతినిధులకు సంబంధించినటువంటి వారి సదుపాయాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి సంబంధించినటువంటి సహచర మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి విచ్చేస్తున్నటువంటి కేంద్ర మంత్రులు వీరందరి తాలూకా వస్తున్నటువంటి సందర్భంలో వారందరికి సంబంధించినటువంటి సదుపాయాల కల్పన గాని వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి అవసరాలకు గాని అలాగే ఈ సమావేశానికి ఇప్పటికే దాదాపు 7500 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున వారు కూడా ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు 25 దేశాలకు సంబంధించినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా విచ్చేస్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పరిశీలనకు ఈ రోజు రావడం జరిగింది. దాదాపు 14 సెక్టర్స్ లో రేపు జరగబోతున్నటువంటి సమిట్ ద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలను కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ కూడా తెలియ ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడకనాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా? అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. 3 4 తారీఖుల్లో విశాఖపట్నం జరుగుతున్నటువంటి సందర్భంగా సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలనకు వస్తున్నటువంటి ప్రతినిధులకు సంబంధించినటువంటి వారి సదుపాయాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి సంబంధించినటువంటి సహచర మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి విచ్చేస్తున్నటువంటి కేంద్ర మంత్రులు వీరందరి తాలూకా వస్తున్నటువంటి సందర్భంలో వారందరికి సంబంధించినటువంటి సదుపాయాల కల్పన గాని వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి అవసరాలకు గాని అలాగే ఈ సమావేశానికి ఇప్పటికే దాదాపు 7500 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున వారు కూడా ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు 25 దేశాలకు సంబంధించినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా విచ్చేస్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పరిశీలనకు ఈ రోజు రావడం జరిగింది. దాదాపు 14 సెక్టర్స్ లో రేపు జరగబోతున్నటువంటి సమిట్ ద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలను కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ కూడా తెలియ ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడకనాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా? అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.